హలో నమస్తే, వెల్కమ్ టు ఏ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఏ స్పెషల్ గెస్ట్. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. దేవినేని అవినాష్ గడిచిన ఎన్నికల్లో గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి ఓటమి తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన హోమ్ కాన్స్టిట్యూన్సీ విజయవాడ తూర్పు పైన కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ వస్తున్నారు. విజయవాడ తూర్పులో ఐదేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు, ఆల్మోస్ట్ ఎమ్మెల్యే లాగా. అవినాష్ మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. అవినాష్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎలా ఉంది, మీకు కొత్తగా ఉందా ఎలక్షన్ అట్మాస్ఫియర్, ఆల్మోస్ట్ రోజు జరుగుతున్నట్టే ఉందా? నేను 18 నుంచి కదా రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొన్నాను. విద్యార్థి దశ నుంచి కదా స్టూడెంట్స్ యూనియన్లో తిరగటం కానీ ఉంది. మరీ ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం, అది రాజకీయాలు కాదు, మూమెంట్లో పార్టిసిపేట్ చేశాను. మూమెంట్లో రాజకీయాలు వేరు వేరు. యాక్టివ్గా ఉన్నప్పుడు వచ్చిన సమైక్యాంధ్ర మూమెంట్లో యాక్టివ్ రోజు ప్రతిరోజు గల నిరసన కార్యక్రమాలతో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తీసేసిన తర్వాత మన సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే ప్రాంతంలో విజయవాడ నగరంలో ప్రతిరోజుగా నిరసన కార్యక్రమాలు, బెన్ సర్కిల్ ప్రాంతంలో 100,000 మంది విద్యార్థులతో మీటింగ్ అరేంజ్ చేశాను. అంటే ఒక మేజర్ యాక్టివ్ రోల్ ఇచ్చేస్తాం జరిగింది. తర్వాత నెహ్రూ గారితో, నెహ్రూ గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. తర్వాత నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయనతో పార్టీ వెళ్తే చివరి నిమిషంలో ఇంకా ఎలక్షన్ ఇంకా 4 రోజులు ఉన్నగా ఏప్రిల్ 11 పోలింగ్ అయితే మార్చి 12 13వ తారీఖున నువ్వు గురువారు వెళ్ళు అని చెప్పి చెప్పటం అయిపోయిన తర్వాత ఊరిపోయిన తర్వాత ఇలా కాదు, మనం ఏ ప్రాంతం అయితే నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఏ ప్రాంతం అయితే ఆయన కోరుకున్నారో మా సొంత ప్రాంతం అయిన విజయవాడలోనే రాజకీయ దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతో మందికి సేవ చేశారు, ఎంతో మంది అండగా ఉన్న విజయవాడ ప్రాంతాన్ని కాదని మనం ఇంకా వేరే వేరే ప్రాంతానికి వెళ్తూ ఏంటని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవటం, జాయిన్ అవ్వగానే ఇన్ఛార్జ్గా అవకాశం ఇచ్చి ఈ రోజుకి దాదాపుగా 650 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 650 crores, 650 కోట్లు. నేను రోడ్డులతో, డివిజన్లతో సహా, ఏ రోడ్డుతో సహా, ఏ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పని విత్ ఎవిడెన్స్, రెగ్యులర్గా డీబీటీ కాకుండా, రెగ్యులర్ డిబేట్ అని కాదు, డీబీటీకి సంబంధం లేదు, డీబీటీ వేసుకుంటే 950 కోట్లేదు. ఇది ఓన్లీ డెవలప్మెంట్. అసలు నేను దీంట్లో సంక్షేమం కలపట్ల, ఓన్లీ డెవలప్మెంట్, రిటైనింగ్ వాళ్ళే 350 కోట్లు అండి. నిజంగానే అది గ్రేట్ సక్సెస్ అండి. నేను చెప్తున్నాను, 350 కోట్లు ఓన్లీ రిటైనింగ్ వాళ్ళు. తర్వాత మా ప్రాంతం కొండ ప్రాంతం, కృష్ణలంక కరకట్ట ప్రాంతం, తర్వాత కాలనీ ప్రాంతం. మీరు ఒకసారి రేపో మీకు కుదిరినప్పుడు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ అంతగారు తిరగండి. అన్నీ గారు కొత్త రోడ్లే, కొండ ప్రాంతం అన్నీ గారు కొత్త మెట్లే విత్ రైలింగ్ ఉంటాయి. కృష్ణలంక కరకట్ట ప్రాంతం రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టి, ఎందుకంటే కృష్ణలంక ప్రాంతం అంటే ఇదివరకు ఒక మాస్ ఏరియాగా డెవలప్ చేశారు, అంటే అది ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. కానీ ఈరోజు నాకు తెలిసి ఆ పార్క్ వచ్చిన తర్వాత, రివర్ ఫ్రంట్ వచ్చిన తర్వాత విజయవాడలోనే బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది మా కృష్ణలంక ప్రాంతంలోనే. ఆ విధంగా డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి. సో కృష్ణలంక ఇప్పుడు రిటైన్ వాళ్ళంతా మీ కాన్స్టిట్యూన్సీలో మొత్తం మన కాన్స్టిట్యూన్సీ కింద. ఓకే ఓకే ఓకే, మొత్తం మన కాన్స్టిట్యూన్సీ కింద. ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఇన్ని రోజులు ఎవరు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు అది ఆ థాట్ ఎందుకు గవర్నమెంట్ చేయలేదు? అది ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్ర చేసే సమయంలో ఆయన ఆ ప్రాంత ప్రజానికం ఒక కష్టాలు తెలుసుకుని ఆ రోజు మాటిచ్చారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రిటైనింగ్ వాళ్ళు కడతానని చెప్పాను. ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2019 జూన్ జూలై ఆగస్టులో వరదలు వచ్చింది. వరదలు అవగానే నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో రిటైనింగ్ వాళ్ళు కట్టి తీరతానని చెప్పి చెప్పారు. చెప్పిన 1 ఇయర్లో, అసెంబ్లీలో అనౌన్స్ చేసిన 1 ఇయర్లో శంకుస్థాపన చేసి పూర్తి చేసిన గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో గారు అక్కడ ఉన్న జనాభా మేము అందరం వెళ్ళినప్పుడు ఇలా ఎంతోమంది చెప్పారు, చంద్రబాబు 5 సంవత్సరాలు మమ్మల్ని ఇదే విధంగా మోసం చేశారు, గద్దెరాముడు మమ్మల్ని ఇదే విధంగా మోసం చేశారు, కడతాం కడతామని చెప్పని వాళ్ళు కట్టలేదు,
మీరు గారు అలాగే చేస్తారేమో అని చెప్పని మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మేము ఒకటే చెప్పాము, అమ్మాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఒక్కసారి మాట ఇచ్చారంటే కట్టి తీరతాయని చెప్పని చెప్పాము. దానికి అనుగుణంగా వారధికి అవతల పక్క విత్ ఇన్ 1 ఇయర్లో కట్టేశారు. ఓకే, శంకుస్థాపన చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కారు దిగ్గానే ఇటు పక్క ఎలాగో కడుతున్నాం కదా అటు పక్క గారు కట్టేయండి అన్నారు. ఈ పక్క రిజైనింగ్ వాళ్ళు శంకుస్థాపనకు వస్తా, ఇది శంకుస్థాపన చేస్తున్నాం, నెక్స్ట్ అది గారా ప్రారంభించేయండి, డైరెక్ట్ ఓపెనింగ్ చేద్దాం అని చెప్పని అన్నారు. ఆయన వెళ్ళిపోయిన నాకు తెలిసి 10-15 డేస్లో టెండర్ క్వాలిఫర్ చేశారు. అది కూడా అది గారు వెంటనే క్వాలిఫర్ చేసి ఆ కాంట్రాక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రిటైన్ వాళ్ళు కదా. నేను 20 ఇయర్స్గా జర్నలిజంలో ఉన్నాను. కృష్ణకు వరదలు వచ్చినాయి అంటే ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కష్టాలు పక్కన పెడితే పొలిటీషియన్స్ అంతా ఏం చేసి ఆ టైంలో పోయి అక్కడ పులిహార పొట్లాలు వాళ్ళకి ఏదో ఇచ్చేసి వాళ్ళు సేవ చేశారు పొలిటీషియన్స్, అయ్యో బాగా కష్టపడి సేవ చేస్తున్నారు అనేది ఉండేది. బట్ శాశ్వత పరిష్కారం అంటే నేను 2019లో తర్వాత 2020లో గారు వరదలు వచ్చింది. నేను గారు ఆ రోజు వాళ్ళతో పాటు అసలు లోపలికి వెళ్ళాను, ఎందుకంటే అందరూ గారు పైన గట్టు మీద కూర్చుని సేవ మీరు అన్నట్టు పులిహార బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. కానీ నేను అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నేను లోపలికి వెళ్తే పాప వాళ్ళు పడిన కష్టాలు, అందరూ మామూలు ఫ్యామిలీస్, పాపం చిన్న చిన్న టీవీలు రూపాయి ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించుకున్న దాంతో సామాన్లు కొనుక్కుంటే ఈరోజు ఆ వరదల వల్ల సామాన్లన్నీ పారిపోతాయి. డబ్బులు దాచిన వాళ్ళు మీరు వాళ్ళు ఆ డబ్బులన్నీ పోతాయి. ఒక పక్క పిల్లల్ని ఎక్కించుకునేవారు, ఇంకో పక్క ఏమో సామాన్లు మోసుకుంటా తీసుకొచ్చేవారు. ఎక్కడికి వెళ్ళాలి వెళ్తే ఇందిరాగాంధీ స్టేడియం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అండి పునరావాస కేంద్రాల్లో నేనేం గమనించానంటే, నేను ఒకసారి వెళ్ళా ఉడికి వరకు ఇడ్లీలు సరిగ్గా ఉండే కాదు, నేల పచ్చడి చట్నీ నేలగా ఉండేది, అసలు నీళ్ళే ఇంకా గట్టిగా ఉంటామనుకుంటా. మధ్యాహ్నం భోజనం వచ్చేసి చారు నేల చారు అన్నం, రాత్రి పూట పెడితే పెట్టేవారు లేకపోలేదు, అది వాళ్ళ పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు 1 లక్ష క్యూసెక్లు నీరు వస్తేనే నీళ్ళు ఎంతో బాగా మునిగిపోయాయి. మొన్న ఈ మధ్య వాల్ కట్టిన తర్వాత 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చేసుకుంటున్నారు, ఇంట్లోకి వచ్చి హ్యాపీగా చూసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నేనేమంటానంటే చాలా మంది డెవలప్మెంట్ లేదు అని చెప్పని అంటారు. ఈరోజు ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడిపోయింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన కాన్స్టిట్యూన్సీస్లో అసలు డెవలప్మెంటే జరిగేది కదా. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయిన, మీరు అన్నట్టు ఓడిపోయిన కాన్స్టిట్యూన్సీలో 650 కోట్ల రూపాయలు డెవలప్మెంట్, ఈరోజు ఓడిపోయిన 650 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఆయన ఎంత మంచి మనసు కాబట్టి చేస్తారు. గెలిపించుంటే ఇంకా అడగడానికి బార్గెన్, గెలిపించుకుంటే అది పక్కన పెడితే ఈరోజు ఏ నాయకుడికి అన్నారు ఈ నియోజకవర్గంలో ఓడిపోయాం మనం ఎందుకు చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా 650 కోట్లు డెవలప్మెంట్కి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజానికం చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాళ్ళ ఉన్నామండి, ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ తూర్పు నియోజకవర్గం ఉన్నంత కాలం రిటైనింగ్ వాళ్ళుగానే ఉండి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతాయి. అది వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. వాళ్ళు ఎవరైతే కృష్ణా జిల్లాలో అడుగు పెడుతున్నారో గుంటూరు వైపు నుంచి వాళ్ళు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు. సో డెవలప్మెంట్ లేదు అని విజయవాడ కేంద్రంగా చాలా మంది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఓన్లీ అందరికి పనిచేస్తున్నాడు పప్పు బెల్లలాగా, డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అని. సో ఇది కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. అంతే కదా సార్, కేవలం మా కాన్స్టిట్యూన్సీ కాదు సార్, మా విజయవాడ నగరానికి దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఓన్లీ టౌన్కి టౌన్కి ఫ్లైఓవర్లు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్,
అలా సగం చేస్తే సగం మేము పూర్తి చేసాం, ఇంకొకటి 2 సంవత్సరాలు అవి చేస్తాం, 2 ఇయర్స్లో ఫినిష్ చేస్తాం. ఫినిష్ చేస్తారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఆపేస్తే మేము పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓకే, సో సో ఇప్పుడు ఏంటి తూర్పులో మీరు డెవలప్మెంట్ చెప్పి ఒకటి అడుగుతున్నారు. డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమంతో ఓట్లు అడుగుతున్నాం. అవతల పక్కలు కులం పార్టీ, మాది ఆ కులం మీది కులం, మనందరిది ఒక కులం, ఇలా కులాల బలాలతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ సామాజిక వర్గం బలాలతో. కానీ నేను చేసిన డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసిన డెవలప్మెంట్, ఇదిగో ఈ డెవలప్మెంట్ చేసాం, మీ ప్రాంతంలో రోడ్డు వేసాం, మీ ప్రాంతంలో పార్క్ కట్టాం, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసాం, మంచినీటి సదుపాయం చేసాం. కాబట్టి ఈరోజు ఏ పదవి లేకపోయినా, ఏ అధికారం లేకపోయినా, కేవలం వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పిన ఒక భరోసాతో ఏ విధంగా అయితే పనిచేసామో, మీరు ఒక అవకాశం ఉంది, ఒక అవకాశం ఉంది. 10 సంవత్సరాలు మీరు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు మీరు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో నేను పలానా కార్యక్రమం చేశాను అని చెప్పుకోవటానికి ఏమీ గారు అతని వైపు లేదు. కానీ ఈరోజు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు పలానా రోడ్డు దగ్గర నుంచి, పార్కు దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి, వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినాష్ చేశారని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ డెవలప్మెంట్ చూసి అందరిని కూడా నేను బ్లెస్సింగ్స్ కోరుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కులం పైన కక్ష కట్టారు, ఓ కులం పైన యుద్ధం చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కనపడుతుంది. మీరు ఆ కులానికి సంబంధించిన వ్యక్తి, మీరు ఆ కమ్యూనిటీలో ఇబ్బంది ఫేస్ చేయట్లేదా? మిమ్మల్ని కమ్యూనిటీ నుంచి వెలేసే పరిస్థితుంది, వెలేసారు ఇలా రకరకాలుగా. సార్ ఒకే ఒక సార్, అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వ్యక్తిలో నేను ఒక్క 5 సంవత్సరాలు చాలా మంది గారు చూస్తాను. ముందు నుంచి కూడా మీకు జగన్ గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు అంటే నెహ్రూ గారు బాగా అమితంగా ఇష్టం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు నేను చాలా దగ్గరగా, ఎందుకంటే విజయవాడ పక్కనే విజయవాడ అవటం వల్ల, అనేక కార్యక్రమాల్లో అవటం వల్ల ఎక్కువ కలుషితానికి అవకాశం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక వ్యక్తి ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అయితే కమ్మారికి ఎందుకు వ్యతిరేకం అవుతారు? కానీ అటువంటి పోర్ట్రేషన్ జరుగుతుంది, అలాంటి ఇమేజ్ క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఓడిపోయిన తర్వాత ఫస్ట్ 2 నెలల్లో ఫస్ట్ ఒక మాట మొదలు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం, దీన్ని మనం ఇంజెక్ట్ చేయాలి, ఎందుకంటే మన పక్కన ఎస్సీలు లేరు, బీసీలు లేరు, మైనార్టీస్ లేరు, కాపులు లేరు, ఎవరూ లేరు, కాబట్టి చివరికి వీలు కూడా లేకపోతే వీలు గారా. మొన్న 2019లో 50% అబోవ్ 50% ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. కమాస్ కూడా, కమాస్ గారు ఇప్పుడు గ్రామాల్లో అబోవ్ 50% ఓట్ బ్యాంక్ అంతా కమాస్ ఓటింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, సో మనకంటూ బ్యాక్ బోన్ ఎవరు లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తిని ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పని మనం డెవలప్ చేద్దాం, ఇంజెక్ట్ చేద్దాం అని చెప్పన్నారు. ఆ విధంగా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో, సో పార్టీ డెసిషన్ తీసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ప్యూర్లీ డెసిషన్ అది. ఓకే, అది పార్టీ డెసిషన్ అరగని కానీ కనుక్కొని మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, మీ మీడియా ద్వారా మీరు పార్టీ ఆఫీస్లో ఆ రోజుల్లో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళకి ప్రాపగాండా మొదలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తానికి వాళ్ళు చేసిన ప్రయోగం. దానికి ఈరోజు వాళ్ళకి సంబంధించిన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అదే విధంగా యాక్ట్ చేసేసరికి కొంతమందికి, ఈరోజు నేను ఒకటే చెప్పుతున్నాను సార్, ఈ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం నివసిస్తున్న ప్రాంతంలో ఒక్క రోడ్డు వేయలే, ఒక డ్రైన్ గట్లో ఒక పార్క్ వేయలే. ఈరోజు మేము గొప్పగా చెప్పుకోగలం, ఎందుకంటే మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కదా ఆ ప్రాంతాల్లో మా పార్టీ ఓడిపోయింది. 21 స్థానాల్లో 14 స్థానాలు మేము గెలిచాం, 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ప్రతి ఒక్క డివిజన్లో 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు, చివరికి గద్దె రామం నివసిస్తున్న ప్రాంతం 12వ డివిజన్ ఆ ప్రాంతంలో కూడా 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. కనుక్కొని మీరు డిబేట్, ఓపెన్ డిబేట్, ఏ డివిజన్కి రమ్మన్నా అవతల పక్క తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ గారు వస్తారు, ఇంకెవరు వస్తారు, ఇంకెవరు ఎవరినన్నా రమ్మని చెప్పండి, నేను వస్తా, లేదు మా కార్యకర్త వస్తారు, మా నాయకులు వస్తారు. 5 సంవత్సరాలు వాళ్ళేం కార్యక్రమం చేశారు,
ఈ 5 సంవత్సరాలు మేమేం కార్యక్రమాలు చేసాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు, ఈ 5 సంవత్సరాలు మేము ఎంతమందికి సంక్షేమ పెద్ద రామ్మోహన్ గారు కూడా చెప్తున్నారు కదా, ఆయన ఓన్గా స్వయంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు నియోజకవర్గంలో. ఏ రోజు గారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం అలా ఆలు మగలు ఇద్దరు జనం కోసమే ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది. అంటే నేను గమనించిన వ్యక్తిగా, అంటే నేను రామ్మోహన్ గారు దగ్గరగా చూశాను, కనిపించే విధానం ఒకటి, వెనకమాల ఒకటి. అవునా? రామ్మోహన్ గారంత అంటే నాకు తెలిసి అంటే బ్యాక్ స్టాబింగ్ పొలిటీషియన్ నాకు జన్మలో ఏమని వల్ల చంద్రబాబు గారి తర్వాత రామ్మోహన్ గారిని తెలిసింది. ఎవరిని బ్యాక్ స్టాబింగ్ చేశారు? అందరినీ చేశారు. పార్టీ వల్ల యల్మంచిల్ రవి గారిని ఏం చేశారు? ఓకే, యల్మంచిల్ రవి గారిని ఏం చేశారు? 2014లో టికెట్ ఇస్తామని చెప్పని యల్మంచిల్ రవి గారిని తీసుకుంటే చివరికి ఎందుకు వల్ల తర్వాత మళ్ళీ పార్టీ నుంచి బయటకు వచ్చేదాకా ఎవరు ఇబ్బంది పెట్టారు? మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టారు? అవునా, మీరు గద్దిరామోహన్ బాధితుడా? బాధితులా అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు తెలుగుదేశం బాధితులు మేము ఉన్నాం. చంద్రబాబు తెలుగుదేశం బాధితులు, ఓకే. రామారావు గారు తెలుగుదేశం కాదు, ఇది ఇది చంద్రబాబు తెలుగుదేశం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కోరు అనుకున్నాళ్ళో, కేసీఆర్ నాని గారు కానివ్వండి, ఒక మొన్నే పెనలూరు బోరే ప్రసాద్ గారిని చూస్తున్నా కళ్ళకు నీళ్లు పెట్టి నేర్చుకున్నారు. నిజంగా జిల్లాలో కాస్త యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ సిన్సియర్గా పెనలూరులో తిరిగిన వ్యక్తి ఈరోజు డబ్బులు లేవని చెప్పండి, టికెట్ ఇవ్వను అని చెప్పండి, విధంగా ఇది చేశారు. అక్కడ దాకా ఎందుకు దేనిమ్మ పరిస్థితి ఏంటి? అవును, జిల్లా దేవుడు ఉన్న పరిస్థితి ఏంటి? అంటే ఏం తెలుగుదేశం పార్టీ ఎటు వెళ్ళిపోతుంది? కేవలం డబ్బులు ఉంటేనే, డబ్బులు ఉంటేనే పైకి ఇంకో వ్యక్తిగా రామ్మోహన్ కనపడతారు, కానీ కాల్ మనీ చేస్తారు. ఇద్దరికి ఆరోపణలు వచ్చినాయి, రామ్మోహన్ ఆరోపణలు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు ఉందా? ఇప్పుడు కాల్ మనీ ఉంది స్టిల్ టుడే. మరి ఎందుకు మీ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది? తర్వాత ప్యాకెట్ ఆడతారు, ఐపీఎల్ వస్తే బెట్టింగ్ ఆడతారు. కాదని చెప్పమని చెప్పండి, నేను ప్రమాణం చేస్తారు అని చెప్పండి. గద్దిరామోహన్ నేను చేయను అని చెప్పండి, రామ్మోహన్ ప్రమాణం చేయమని చెప్పండి. చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు నేనున్నా, నా మీరు చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు, నా మీరు చెప్పడానికి వాళ్ళకేం లేదు. నేను వాళ్ళలాగా రైతు బజార్ కరప్షన్లో ఎప్పుడు పాల్గొనలా, లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్, నేను చెప్పిన యాక్టివిటీస్లో ఎప్పుడు పాల్గొనలా. నేను ఉదయం 4 గంటలకు లభిస్తాను, 4:01 నుంచి మళ్ళీ నిద్రపోయే 9:30 దాకా నేను రాజకీయంలోనే ఉంటాను. నాకేం వ్యాపారాలు లేవు, నాకేం చెరువులు లేవు, నాకేమి మైన్స్ లేవు, నాకు ఏం లేవు. నాకు నెహ్రూ గారు సంపాదించిన దాంట్లో కొద్ది గొప్ప బిల్డింగ్లు కడితే ఆ నెలకు వచ్చే అద్దెతో ఈరోజు మా ఫ్యామిలీ గడుస్తుంది. తర్వాత గన్నవరం వెళ్తుపారు ఆ ప్రాంతాల్లో వ్యవసాయం ఉంది, వ్యవసాయం ఉంది కాబట్టి దాని మీద వచ్చే ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్తో మా కుటుంబం గడుస్తుంది. నాకు ఎటువంటి అలవాట్లు లేవు, నేను కాఫీ తాగను, టీ తాగను, నా జన్మలో నేను కిల్లి తినలా, ఒక్క పూట తినలా, ఇంకా వేరే అయితే అసలు దాని జోలికి నేను వెళ్ళా, ఇది నా లైఫ్ స్టైల్. అవతల పక్కది 9 ఇంటికి బయటకు వస్తారు పొద్దున, 12 ఇంటికి ఆఫీస్కి వెళ్తారు, 3:30 తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? 3:30 తర్వాత కార్డ్స్ ఆడతారా? 3:30 తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది ప్రజానికానికి డెఫినెట్గా తెలుస్తుంది రాబోయే రోజుల్లో. అంటే మంచితనం అనే ఒక ముసుగేసుకుని, అంటే ఆయన ఏది చెప్తే అది నిజం అనుకుని ప్రజానికి నమ్మే విధంగా ఈరోజు లేరు. నిజాలు తెలుసుకున్నారు. సో మా కేసీఆర్ నాని గారు గారు అంటున్నారు, 10 సంవత్సరాలు మీరు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి ఓటేశారు. అసమర్థత వర్సెస్ సమర్థత, జనాభా ఈసారి మంచి నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారని చెప్పని 10 సంవత్సరాలు నాని గారి గారు రామ్మోహన్తో ఉన్నారు కదా, తన వర్కింగ్ స్టైల్ అన్ని తెలుసు కదా, అందుకనే కదా ఆయన మాట మాట్లాడింది. కానీ ఆయన గారు చెప్పారు, నువ్వు డెవలప్మెంట్ అంటే ఇదివరకు ఈస్ట్ ఎలా ఉంది, ఈ రోజు ఈస్ట్ ఎలా ఉంది అని చెప్పారు. కానీ మీరు గద్దిరామోహన్ ముసుగేసుకుంటే ఆ ముసుగు లోపలికి వెళ్ళి మరీ గద్దిరామోహన్ ఎలాంటి వాడో చూశారు కొద్ది కాలంలోనే, 10 ఏళ్లలో నియోజకవర్గ ప్రజలు చూడలేకపోతున్నారు కదండి. అందరికీ తెలుసండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి తెలియదా?
జనాభాకి తెలుసు. ఈక్వేషన్స్ బట్టి 2014-19 మా క్యాండిడేట్స్ ఒక స్లోనెస్ వల్ల కానివ్వండి లేకపోతే వేరే విధంగా కానివ్వండి, దానివల్ల తనకు అదృష్టం వచ్చి గెలిచారు. తెలుగుదేశం పార్టీ అవినాష్ని గుడివాడకు పంపించి రాజకీయంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న తూర్పులో అవినాష్ని నిలబెట్టి ఆయన కెరీర్ని ఇబ్బంది పెడుతోంది అనే ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. సరే, తూర్పు అంటే దాదాపుగా సగం పైగా కాన్స్టిట్యున్సీ కంకిపాడు కాన్స్టిట్యున్సీ, పాత కంకిపాడు, సగం కాన్స్టిట్యున్సీ పాత తూర్పు, సగానికన్నా కొంచెం తక్కువ, సరే సంథింగ్ అలాగే. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు కంకిపాడులో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేను పుట్టింది ఈ ప్రాంతంలో, నేను చదువుకుంది ఈ ప్రాంతంలో, ఏమీ సంబంధం లేని గురువాడ టఫ్ కాన్స్టిట్యున్సీయా. నా తండ్రి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి ప్రజానికానికి సేవ చేసి అందరితో పరిచయం ఉండి ఆయన పనితనం ఏంటో నా పనితనం ఏంటో చూసే ప్రాంతంలో నాకు టఫ్ కాన్స్టిట్యున్సీయా. కానీ నేను అడిగారు చెప్తున్నాను 2014-19 14-19 ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన వంగవైట్ రాధా పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ గారు పోటీ చేస్తాం, ఆ ఒక ఓట్ల చీలికలో రామ్మోహన్ టెస్ట్ అయింది. ఆ రోజు నెహ్రూ గారికి వచ్చిన దాదాపు 20,000 ఓట్లు ద్వారా టోటల్ ఆయన ఆయన ఓన్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు, బ్రాండ్ నెహ్రూ, బ్రాండ్ నెహ్రూ గారు ఓటింగ్ వచ్చింది. 2019 రామ్మోహన్కి వచ్చిన అదృష్టం ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ గురువారు వెళ్ళేసరికి మా 20,000 ఓట్ బ్యాంక్ దానికి షిఫ్ట్ అయింది. ఓకే, ప్లస్ బాబుకుమార్ గారు ఏంటంటే అప్పుడు దాకా కార్పొరేటర్గా ఉండి ఒక్కసారిగా ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యేసరికి ప్రజానికానికి అంత అటాచ్ అవ్వండి. అదే యలమంచిల రవి గారు ఉంటే డిఫరెంట్ పొజిషన్ ఉండేది. సో పార్టీగా మీరు వీక్ అవ్వలేదా? ఇంతకుముందు మీరు కోట్ చేసినట్టుగా చాలా మంది మీ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళారు నియోజకవర్గంలో. ఏమండి, ఒక్క నిమిషం అండి, ఒకటి. ఈరోజు మా బలం జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు కాదు, ఎప్పుడు కాదు. నిజంగానే వాళ్ళకంత బలం ఉంటే వాళ్ళే గెలిచేవారు కదా. సో గెలవడంత మాత్రం ఇంకా బలం లేదు అని కాదు, వాళ్ళే గెలిచేవారు కదా, అది ఇంకో పాయింట్. గెలవడానికి మనం బలం లేదని నేను అది కానీ నేను చెప్పట్లే, కానీ ఏం తక్కువ చేసింది ఆయన సీట్ తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి తక్కువ అంటే తక్కువ చేసుకుంటే కదా. ఏం తక్కువ చేసింది పార్టీ? ఈరోజు కార్పొరేటర్గా ఉన్న బాబుకుమార్ అంటుంది, నేను అంకులే అంట, కార్పొరేటర్గా ఉన్న బాబుకుమార్ అంటుంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు రాజకీయ ఈక్వేషన్స్, ఇప్పుడు తెలుగుదేశంలో పాప ముద్రబోయిన గారిని తీసేసి శారద గారిని పెట్టుకుంటుందంటే దానివల్ల ముద్రబోయిన గారు అన్యాయం జరిగినట్టు కాదు కదా. ఈక్వేషన్స్ బలబలాలు బట్టి అన్నిటిని బట్టి తీసుకుంటారు, నన్ను తీసుకున్నారు. నెహ్రూ గారికి ఇక్కడ ఉన్న పరిచయం కానీ వీటి ద్వారా అవకాశం ఇచ్చారు, ఇన్ఛార్జ్గా బాధ్యతలు చెప్పారు, వెంటనే నగర అధ్యక్షుడిగా ఇది చేశారు. ఎక్కడున్న ప్రేమగా బాబుకుమార్ గారిని పలకరిస్తారు, ఏ పనులు ఉన్నా అన్ని పనులు చేయించుకున్నారు, అన్నీ జరిగినాయి. ఇంకేం తక్కువ చేసింది పార్టీ? దేనికోసం పోయి ఉంటాడు మరి? అది ఇంకా ఆయన తెలియాలి. ఇక్కడ జరగండి, ఇక్కడ దొరకంది, ఇంకేదో ఇక్కడ దొరకండి, ఇంకా అక్కడ ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే ఒక అర్థం. ఆయన ఎవరి దగ్గర అయితే ఓడిపోయారో అంటే ఆయన జీవితంలో చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, ఎందుకంటే ఆయన నెహ్రూ గారు ఫాలో అయ్యారు దాదాపు 30-35 ఇయర్స్. 79 నుంచి 2009 దాకా నెహ్రూ గారు ఫాలో అయ్యారు. 2004 నెహ్రూ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నారు. ఫ్యామిలీగా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఈ రాజకీయంలో ఆయన అస్తయించుకున్న వ్యక్తుల్లో ఇద్దరే. సరే, ఇప్పుడు ఏమైనా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అది ఇదని మాట్లాడచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఆయన అసహించుకున్న వ్యక్తుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు, 2 గద్దెరామ్మ. అసలు జన్మలో నమ్మరాలి, ఎప్పుడు మా దగ్గర ఉన్న ప్రతిసారి రామ్మోహన్ అనే దొంగ 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 అని చెప్పి మనసారి చెప్తారు. సరే, ఇంకా పార్టీలు తెలుగుదేశం పార్టీ అంతే, ఎంటర్ అయ్యేదాకా ఒకలాగా ఉంటుంది, ఎంటర్ అయిన తర్వాత ఇంకోలాగా ఉంటుంది. ఇంక తప్పదు పాప, ఇంకా ఈ వయసులో ఇంకా ఆయన గారు అంటే దాదాపు 70 ఇయర్స్ వచ్చింది ఇద్దరికి, 70 రామ్మోహన్కి, 70 బాబుకుమార్కి, 70 వచ్చింది. సో ఈసారి తూర్పులో అయితే ఉదయిస్తారు మీరు గ్యారంటీగా? సార్, తూర్పులో యంగ్ క్యాండిడేట్ వర్సెస్ రిటైర్డ్ క్యాండిడేట్, జనాభా అందరు గారు యంగ్ కావాలి, మన కాన్షియన్స్ని డెవలప్ చేసుకోవాలి, సేమ్ అదే
అరిగిపోయిన టేప్ రికార్డులాగా అయ్యే కౌర్లు ఇవన్నీ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇన్ని అబద్ధాలు ఇప్పుడు నా మీద చెప్పడానికి ఏం లేఖలు ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం జరిగినాయి, లేకపోతే చనిపోయిన నెహ్రూ గారి గురించి ఏదేదో విమర్శిస్తారు అయ్యే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది అయ్యే అవినాష్ ఈ కార్యక్రమం చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పుకోవటానికి ఏం లేదు. నేను అదే ఆలోచిస్తా, ఒక్కొక్కసారి 70 ఏళ్ళు పెరిగిందంటే 70 ఏళ్ళు వచ్చినాయి అంటే రామ్మోహన్ గారికి ఒక అవగాహన రావాలి, కొందతనం పెరగాలి. ఈరోజు ఒక 35 సంవత్సరాల అబ్బాయిని చూసి ఓడిపోయి భయపడిపోయి ఓడిపోతున్నానని చెప్పని ఒక ఆలోచనలోకి వచ్చి ఆయన ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే ఆయన కానివ్వండి లేకపోతే మాజీ జెడ్పీ చైర్మన్ గారు కానివ్వండి ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే ఇది భయంతో మాట్లాడుతున్నారు, కోపంతో మాట్లాడుతున్నారు. కానీ అవినాష్కి అలవాట్లు ఉన్నాయా, అవినాష్ ప్యాక్ ఆడతాడా, అవినాష్ బెట్టింగ్ చేస్తాడా తెలియదు, కానీ అవినాష్ చేతులకు రాడ్లు ఇచ్చి పిల్లల్ని పార్టీ ఆఫీసుల మీద పంపిస్తాడంట. సరే ఒకరు సరే మీరన్నా ప్యాక్ ఆట నాకు ప్యాక్ పట్టుకోవటం కదా, బెట్టింగ్లు ఎలా ఆడతారో తెలియదు, ఇంకోటి ఏదో అన్నారు ఓన్లీ రాడ్లు పట్టుకోవడమే వచ్చా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, మీరు రాజకీయంగా విమర్శించండి, మీరు రాజకీయంగా విమర్శించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బోసెడిక్కి అని చెప్పని తిట్టి తిట్టిన తర్వాత దాని అర్థం చెప్పుకోలేని భాషలో ఉంటుంది. ఆ విధంగా తిట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త ఎందుకు రియాక్ట్ అవ్వరు? వాళ్ళు రియాక్ట్ అయ్యారా, మీరు ప్రొవోక్ చేశారా? ఎవరు ప్రొవోక్ చేయలేరు, తీసుకోవడానికి అవకాశం మీకు ఉంది. రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు కార్యకర్త మా మనిషే కదా. అలాగా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు ఆయన మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో డెఫినెట్గా మేము రియాక్ట్ అయ్యాం. రియాక్ట్ అవ్వకపోతే నేను మోసం చేస్తున్నట్టు, నా కోపం రాకపోతే ఒకసారి నా కోపం కనుక రాకపోతే మీరు నా సొంత మనిషి సార్, నా సొంత మనిషి అయిన మిమ్మల్ని నాకు మీరు ఎంతో అండగా ఉంటూ మీ మిమ్మల్ని ఎవరైనా తిట్టినా కొట్టినా నా దగ్గరకు వచ్చి ఆ బాధ చెప్పుకుంటే కాదులే నేను రాజకీయ నాయకుణ్ణి, నీ కష్టమేలా నువ్వు పడు, నువ్వు నాకు పని చేయి, కానీ అదేంటో నువ్వు తేల్చుకో అంటే మీకు ఎంత బాధ అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక వ్యక్తి వల్ల ఈరోజు నాకు రాజకీయంగానే ఉండే, ఈరోజు ఒక గుర్తింపుగానే ఉండే, ఒక గౌరవంగానే ఉండి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి. ఆ సమయంలో అలాంటి నాయకుడిని ఎవరిని తిట్టినా విమర్శించినా వ్యక్తిగతంగా విమర్శించినా బాధపడతా కోపం వస్తుంది. ఆ కోపంలో మా వాళ్ళు ఎవరిని రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయ్యారు కాబట్టి రాజకీయంగా వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు నా మనుషులు కాదు అని నేను ఎందుకు క్లెయిమ్ చేసుకుంటా? మీరు డిజోన్ చేసుకోరు, ఓన్ చేసుకుంటారు వాళ్ళు నా మనుషులు, నేను ఓన్ చేసుకోబట్టి నేను రాజకీయాలు ఎందుకు ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ కోపం వచ్చింది మీ మనుషులకి, మీ దగ్గర మీతో పాటు కలిసి పనిచేసిన వర్కర్స్, నాకే కాదు చాలా మందికి పార్టీ వర్కర్స్ వచ్చింది, చాలా మందికి, కేవలం అవినాష్ మనుషులే కాదు, కేవలం మీకు కూడా వచ్చి ఉండాలి, చాలా మంది మీకు కూడా వచ్చి ఉండాలి కదా, రాడు మీరు కూడా పట్టుకుని పోయి ఉండాలి కదా, మీకు కూడా వచ్చి ఉండాలి కదా అంత కోపం. కోపం వచ్చింది, కోపం రాకుండా ఎందుకుంటుంది? కోపం వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, అంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఇప్పుడు మా నాయకుని తిట్టినప్పుడు గుర్తింపు వచ్చింది, ముఖ్యమంత్రి గారు అన్నారు బీపీలు రాకుండా ఉంటాయా మా వాళ్ళకని, మరి బీపీలు రాకపోతే బీపీ అయినా కోపం అయినా ఒకటే కదా, కోపం రాకుండా ఎందుకు? సో విజయవాడలో మీరు వైసీపీలో చేరిన తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి, పట్టాభి పైన కంటిన్యూస్గా అటాక్ జరగడం కావచ్చు, తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ కానీ, ఇవన్నీ అవినాష్ చేస్తున్నాడు, అవినాష్ రౌడీజం చేస్తున్నాడు మళ్ళీ అనే ఒక చర్చకు తెరలేపట్లే సార్. పార్టీలు అన్నాక రాజకీయాలు అన్నాక కింద ఉన్న క్యాడర్లో కానివ్వండి అక్కడ ఇష్యూస్ జరుగుతాయి. గతంలో కూడా జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏమైనా ఉన్నప్పుడు మాచవరం టౌన్లో మర్డర్ జరిగింది, అది రాము అని చెప్పించారు. సో మీరు జస్ట్ మాచవరం టౌన్లో మర్డర్ జరిగింది, ఈ విజయవాడ చరిత్రలో సరే గొడవలు ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు, అదేంటంటే పార్టీ పార్టీగానో లేకపోతే వ్యక్తులు వ్యక్తులుగానో కుటుంబాలుగానో ఉండే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ లాంటిది, ఎవరన్నా అప్పిస్తే వడ్డీల మీద వడ్డీలేసి
వడ్డీలు మీద వడ్డీలు వేసి నువ్వు కట్టకపోతే మీ ఇంట్లో మీ అమ్మాయిని పంపించని చెప్పింది ఏ ప్రభుత్వంలో జరిగింది? ఏ ప్రభుత్వంలో జరిగింది? ఆ రోజు వచ్చిన ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఎవరు? రామ్మోహన్ కాదా? దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి ఏం సమాధానం చెప్తారు? సో దాని సమయం ఇష్యూస్ ఉంటాయి సార్. నేను చెప్తాను కదా, ఇందాక చెప్తాను, పొలిటికల్ పార్టీస్లో ఉన్నప్పుడు మనకు తెలుసో తెలియకో కింద ఉన్నాళ్ళు ఎక్కడ జాత ఆవేశం మమ్మల్ని విమర్శించినా లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించినా మేము రియాక్ట్ అవుతాం. అటు పక్క తెలుగుదేశం పార్టీ వల్ల విమర్శించిన వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ ఇష్యూస్ వల్ల కేవలం ఆ ఎమోషన్ ఆ ఒక రోజు రెండు రోజులు ఉంటుంది, సమాజానికి ఇబ్బంది ఏం లేదు. సో ఆ కొట్లాటల కంటే కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది మోర్ డేంజర్ దాన్ జీవితాలు నాశనం చేస్తున్నారు అక్కడ. ఎమోషన్స్ గొడవలు అంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగేది అంతత అయిపోతుంది, ఆ ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది. జీవితాలు నాశనం చేస్తున్నారు, మహిళల జీవితాలు తారుకుంటున్నారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ తో మహిళల జీవితాలు తారుకున్నారు. దానికన్నా ఈ చిన్న చిన్న ఏమన్నా దారుణమా? దానికంటే చిన్నదే కావచ్చు, కానీ మీరు కమిట్ అవుతున్నారు. ఏమంటారు సార్? మీ మనుషులు చేశారు పార్టీలో ఉన్నప్పుడు. ఈస్టే కాదు, ఏ జిల్లాలో అయినా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈ రోజుకి కానీ నేను ఒక చెప్పుకుంటాను సార్, నాకు ఏ విషయం మీద కోపం రాదు, నాకు అసలు ఏ విషయం మీద కోపం రాదు. కానీ నా నాయకుడు, మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విమర్శలు చేయండి, రాజకీయ విమర్శలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగతంగా కనుక విమర్శలు చేస్తే మాత్రం డెఫినెట్గా మాకు కోపం వస్తుంది, దాని ఎటువంటి సందేహం లేదు. నేను ఓట్ల కోసం సీట్ల కోసం నాకు కోపం రాదు అని నేను చెప్పను. జగన్ తిడితే నాకు ఇంకా వేరే విషయంలో మీరు నన్ను తిట్టినా నాకు కోపం రాదు, నన్ను విమర్శించినా కోపం రాదు, నన్ను తిట్టినా నాకు కోపం రాదు. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆయన కుటుంబాన్ని కనుక విమర్శిస్తే మాత్రం, లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను. నేను నిజంగా రియాక్ట్ అవ్వకపోతే కమిట్మెంట్కి, రాజకీయాల్లో కమిట్మెంట్కి అర్థాలు లేవు. నెహ్రూ గారు నన్ను పెంచింది అలాగే. ఆయన రామారావు గారితో, ఈ రామారావు గారి చరిత్రలో ఆయన కుటుంబ సభ్యులను ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఎంతోమంది భవిష్యత్తు ఇస్తే ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఏమి ఆశించకుండా చివరి దాకా రామారావు గారితో ఉన్న ఏకైక వ్యక్తి నెహ్రూ గారు. చనిపోయే వరకే కాదు, చనిపోయిన తర్వాత ఆయన చివరి కోరిక సింహం గారి మీటింగ్ విజయవాడలో పెట్టాలని చెప్పనన్నారు. అది ఆయన భుజాన్ని మీరు వేసుకుని రామారావు గారు చివరి మీటింగ్ గారా చనిపోయిన తర్వాత కూడా ఆయన బాధ్యత తీర్చిన ఒకే ఒకరు నెహ్రూ గారు. సో లాయల్టీ, ఆయన లాయల్టీ కమిట్మెంట్. ఓకే, తర్వాత రాజశేఖర రెడ్డి గారితో అదే విధంగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో అదే విధంగా ఉన్నారు. ఈరోజు కొంతమంది అంటే 2014లో మీకు తక్కువ ఓట్లు వచ్చినాయి, తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పండి. నిజంగా ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో కానివ్వండి, ఆ రోజు కనుక మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, ఆ రోజు కనుక మేము ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి శత్రువుగా చూసి ఆయన ఒకే ఒక కమిట్మెంట్, నేను అంటే రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు హెల్ప్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు నాకు హెల్ప్ చేశారు. పిసిసి అధ్యక్షుడు గారు నన్ను సిఎల్పి నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడు గారు మమ్మల్ని దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నేను పార్టీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పని ఒకే ఒక కారణంతో 2014లో ఓడిపోతున్నావు అని చెప్పి తెలిసినా పోటీ చేశారు ఒకే ఒకరు నెహ్రూ గారు, ఆయన అబ్బాయిగా నేను. తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల, కొన్ని సందర్భాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం అనుకున్నా, అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్, అప్పుడున్న కొంతమంది వల్ల పెట్టిన ఇబ్బందుల వల్ల జగన్ గారు కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పటికి జగన్ గారికి నాన్న గారంటే చాలా ఇష్టం. అవునా? ఆయన ఇప్పటికి చాలా 2-3 సందర్భాల్లో అన్నారు నెహ్రూ అన్న పార్టీలోకి రావాల్సింది, కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బ్రదర్లీ రిలేషన్ చూస్తూ ఉంటారు చాలా మీటింగ్ లో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఏదో పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కలుస్తున్నాను. 2000 ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను హైదరాబాద్లో నెహ్రూ గారితో కలిశాను. తర్వాత శ్రీకాకుళం ఓదార్పు యాత్ర వచ్చినప్పుడు విజయవాడ నగరంలో ట్రైన్ ఆగుతుంటే దాదాపుగా 500 యూత్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విజయవాడతో స్వాగతం పలికారు. అంటే బాండింగ్ అనేది ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మాకు
నెహ్రూ గారు చనిపోయేంత వరకు ప్రేమించిన ఇద్దరు నాయకులు, ఒకటి రామారావు గారు, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ విధంగా మాకు గారు రామారావు గారు అన్న, రాజశేఖర రెడ్డి గారు అన్న ఒక బాండింగ్ కానివ్వండి, ఒక కమిట్మెంట్ కానీ అన్నీ ఉంటాయి. మేము నేర్చుకుంది అదే, మాకు మా నెహ్రూ గారు, మా తండ్రి గారు నేర్పించింది గారు అదే. ఒక వ్యక్తిని నమ్మినా, ఆ వ్యక్తి నిన్ను నమ్మినా, ఒక వ్యవస్థను నమ్మినా, ఆ వ్యక్తికి వ్యవస్థకి నువ్వు బైండ్ అయి ఉండాలి. కానీ నమ్మకంతో పాటు నమ్మించి మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మాత్రం తప్పకుండా భవిష్యత్తు కోసం, క్యారియర్ కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరెవరన్నా కాదన్నా కులం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఇంక ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో ఇక్కడ రెండు ప్రధానమైన కులాలు, విజయవాడ వచ్చేసరికి రెండు ప్రధానమైన కులాల మధ్య దశాబ్దాలుగా వారు డిస్టర్బెన్స్ ఉంది. సో ఆ రెండు ప్రధానమైన కులాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి మీ నియోజకవర్గంలో, జనసేన తెలుగుదేశం పార్టీ కలవడం వల్ల. సార్ నేను ఒక చెప్తున్నా సార్, మీరు ఇందాక విజయవాడ నగరంలో రెండు ప్రధానమైన కులాలు వారు ఉన్నాయని చెప్పండి, అలాంటి పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు లేదు. ఒక నిమిషం సార్, సరే గతంలో 30 సంవత్సరాల క్రితం మేము పుట్టక ముందు జరిగిన సంఘటనలు జరుగుంటే జరుగుంటాయి, కానీ ఈరోజు మా మీరేం చెప్పడానికి, మా మీదగానే ఉండేది అతను అవతలాల మీద చెప్పడానికి ఏం లేదు కాబట్టి అయ్యే చెప్తారు. మాకు వాళ్ళలాగా కాల్ మనీలు లేకపోతే బెట్టింగ్లు ప్యాకెట్లు లేవు. మా మీరు చెప్పదలసిందంటే ఎప్పుడో పురాత 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితం ఏ మాత్రమే చెప్తారు. ఈరోజు జనాభా ఎవరు గారు అది ఆలోచించట్లేదు, వాళ్ళు చెప్పినా ఎవరు ఎవరు రిసీవ్ చేసుకోరు. రెండు ప్రధానమైన కమ్యూనిటీలు ఒక సైడ్ ఉన్నాయి, నేను మీకు అదే చెప్తాను సార్, ఎవరు గారు రిసీవ్ చేసుకోవట్లా. రెండు సామాజిక వర్గాలు అటు పక్క ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు అనేది ఒక భ్రమ, అంతేనా? అంతే. ఈరోజు ప్రజానీకం ఐదారు చూడట్ల, మనకి డెవలప్మెంట్ ఎవరు చేశారు? ఎందుకంటే అర్బన్ ఏరియా మారింది, టాక్స్ మారినాయి, ఇంకా కులాల పరంగా మతాల పరంగా ఎవరు ఆలోచించట్లేదు. రోజు మనతో ఎవరు ఉంటున్నారు, మనతో ఎవరు ఫోన్ చేస్తే ఎవరు పలుకుతున్నారు, మనకి కష్టం వస్తే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చే విధంగా ఎవరు ఉన్నారు? మన ఏరియా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రామ్మోహన్కి 100 సార్లు చెప్పుకున్నాం మన ఏరియాలో రోడ్డు వేయలా, ఈ కుర్రాడికి 1 సారి చెప్పాం దగ్గరుండి రోడ్డు వేయించారు, మనకి ఎవరు సహకరిస్తున్నారు అనే ఆలోచనలో ఈరోజు ప్రజానికి ఉన్నారు. పాత కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, యంగ్ జనరేషన్ వచ్చింది, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అవగాహన పాత వాళ్ళ గారు ఒక అవగాహన వచ్చింది, ఎవరైతే స్పందిస్తారు, ఎవరైతే మాట్లాడతారు, వాళ్ళందరికీ యంగ్ జనరేషన్ ని మనం ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పిన ఆలోచన వచ్చింది. ఈ రోజు తూర్పు కాన్స్టిట్యున్సీలో కులం ఇష్యూ కాదు, ఎలక్షన్ జరిగేది రెండే రెండు కాన్సెప్ట్ లో సార్, మనకి అందుబాటులో ఉండే అవినాష్ కావాలా, కేవలం మాటలు చెప్పే గద్దె రామన్ ఓటేద్దాం, ఈ రెండు అంతే. 10 సంవత్సరాలు అసమర్థత ఎమ్మెల్యేకి మళ్ళీ ఓటేద్దామా, 5 సంవత్సరాలు ఏ పదవి లేకపోయినా నిరంతరం ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా డెవలప్మెంట్ చేసిన అవినాష్కి ఓటేద్దామా, 30 ఏళ్ళ యంగ్ జనరేషన్కి ఓటేద్దామా, 70 ఏళ్ళ ముసలాది గద్దె రామన్కి వెళ్దామా, ఈ కాన్సెప్ట్స్ మీద రేపు ఎలక్షన్ జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు అందించే మంచి కార్యక్రమాలు మాకు బలంగా వెనకమాల బ్యాక్ బోన్గా ముందు పక్క ఆయన చేసే కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంది. వాళ్ళకి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేసిన 5 సంవత్సరాలు మోసాలు, 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఏంది పక్కదోవ పెట్టారో ఒక పక్క అయ్యి ఉన్నాయి, ఇంకో పక్క కరోనా కష్టకాలం వచ్చినా మేము చేసిన సంక్షేమ కార్యక్రమం, కరోనా కష్టకాలం వచ్చినా మేము జనాల్లో తిరిగే విధానం కానీ. నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటా, నేను 3 సార్లు ప్రతి ఇంటికి తిరిగా, గడప గడపకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు తిరిగా, అంతకుముందు గుడ్ మార్నింగ్ తూర్పు కాన్స్టిట్యున్సీ అని చెప్పి తిరిగా, మళ్ళీ ఈ రోజు నేను కానివ్వండి మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ప్రతి ఇంటికి టచ్ చేసాం. ఎన్ని ఉంటాయి? దాదాపుగా 100,000 పైన గడపలు ఉంటాయి సార్. 100,000 తిరిగారు? 100,000 పైన గడపలు నేను తిరిగా ప్రతి ఇంటికి. ప్రతి ఇంటికి అపార్ట్మెంట్ సహా తిరిగా 3 సార్లు. ఈరోజు నేను ఏ ఇంటికి వెళ్తుంటే గారా వాళ్ళు మొన్నయ్య బాబు వచ్చావు దారా కూర్చో అని చెప్పినంత ప్రేమగా గుర్తుపట్టే విధంగా పలకరించే విధంగా, కొండ ప్రాంతం కొండ చివరి అంచు వరకు, ఏదో కొండ ప్రాంతం అంటే 4 మెట్లు ఎక్కేసి మళ్ళీ కొండ దిగేసి ఇంకో 4 మెట్లు నేను ఎక్కలా, కింద నుంచి పైన హిల్ వరకు ప్రతి ఇంటికి తిరిగా. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, మీరు వెళ్ళి ఏ కొండ ప్రాంతం అయినా, ఏ కృష్ణలంక ప్రాంతం అయినా, లేకపోతే ఏ మా కాలనీ ప్రాంతం అయినా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, అవినాష్ మీ ఇంటికి వచ్చారా రాలేదా,
ఎన్నిసార్లు వచ్చారు? ఒకసారి వచ్చారా, రెండుసార్లు వచ్చారా, మూడుసార్లు వచ్చారా, కలిసారా మిమ్మల్ని? మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను ఓపెన్గా చెప్పుతున్నా. ఆ విధంగా తిరిగారు. సో ఆల్మోస్ట్ మీరు ఐదేళ్ళుగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు? ఐదేళ్ళుగా నేను జనాల మధ్య ఉన్నా. ఇప్పుడు కొత్తగా ఏం లేదు మీకు రోజు? నేను ఐదేళ్ళుగా జనాల మధ్య ఉన్నా. 365 రోజుల్లో దాదాపుగా 350 రోజులు నేను జనాల్లోనే ఉన్నా. మీరు కావాలంటే ఏ పేపర్ అన్నా తిరిగి చూసుకోండి, లేకపోతే మా సోషల్ మీడియా అన్నా తిరిగి చూసుకోండి, ప్రతిరోజు నేను జనాల్లో ఉన్నా. నేనేమి హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే బెంగళూరు కానివ్వండి, బాపట్ల కానివ్వండి, ఏమి వెళ్ళను నేను. బాపట్ల ఏంటి? వ్యాపారాలు ఉన్నాయి కదా రామ్మోహన్ గారికి, అది పక్క. కాబట్టి నేను అటు పక్కే వెళ్ళను. సో మీకు ఇక్కడ ఇక్కడ ఏదో 4 అద్దెలు వసూలు చేసుకోవడం తప్ప మీకు విజయవాడ వదిలిపెట్టే అవసరం లేదు? అవసరం లేదు. ఓకే, కంక్లూడ్ చేస్తాను సార్. ఇక్కడ ఏం తీసుకోండి, 2 ఇష్యూస్. మీ ఫోటో, వల్లభనేని వంశీ గారి ఫోటో, కొడాలి నాన్నగారి ఫోటో, కేశనే నాన్నగారి ఫోటో, ఇటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఫోటోలన్నీ వేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ ద్రోహులు, సామాజిక వర్గం ద్రోహులు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక ప్రచారం చేస్తున్నారు. సార్, మీరు చెప్పిన 4 ఫోటోలు రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 ఎమ్మెల్యేలుగా 1 ఎంపీగా పక్క అవుతారు. ఉంటారు, డెఫినెట్గా, డెఫినెట్గా ఉంటారు. ఓకే, డెఫినెట్గా ఉంటారు. కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఈరోజు మేము ఎవరికి ఏమి ద్రోహం చేయలే, ఎవరికి ఏమి ఇచ్చేయలే. సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారు. మాకు జరిగిన అన్యాయం నా విషయంలో నేను ఎవరో దాకా వెళ్ళక్కల. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోయా, ఆర్థికంగా నష్టపోయా, రాజకీయ జీవితంగా నష్టపోయా. నాకు సంబంధం లేని ప్రాంతంలో చివరి 4 రోజుల ముందు 28 రోజుల ముందు నన్ను పంపించి, అయిపోయిన తర్వాత మళ్ళీ వంశీ గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోతే నువ్వు గురువారి గారు ధనవరం వెళ్ళిపో అని చెప్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లోకేష్ భవిష్యత్ ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉన్న నా తల్లికి గారు నా భవిష్యత్ అంతే ముఖ్యం కదా. 100% అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు కూడా అంత టేక్ కేర్ చేయాలి భవిష్యత్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ భవిష్యత్ అంత ముఖ్యమో, నా ఇంట్లో ఉన్న నా తల్లికి నా భవిష్యత్ అంతే ముఖ్యం కదా. దానికన్నా ఎక్కువ 40 సంవత్సరాలు కష్టాల్లో ఇబ్బందుల్లో నెహ్రూ గారు ఎంత ఉన్న కేడర్ దగ్గర నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారని చెప్పిన నమ్మకం ఉంది కదా. ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేక వాళ్ళందరూ నమ్ముకుంది మమ్మల్ని, నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇవన్నీ కాదు, నువ్వు ఎంత నాశనమైనా పర్వాలేదు, నీ జీవితం ఎంత నాశనమైనా పర్వాలేదు, నీ భవిష్యత్ ఎంత నాశనమైనా పర్వాలేదు, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉందంటే ఎంతవరకు కరెక్ట్? అది మీరు ఒప్పుకుంటారు? అది డెఫినెట్గా. నా తల్లికి నా భవిష్యత్ ముఖ్యమే కదా, నాకు నమ్ము మమ్మల్ని నమ్ముకున్న భవిష్యత్ ముఖ్యం కదా. నేను ఒక్కనే అయినా నా భవిష్యత్ ముఖ్యం కదా. మరి ఇంత అన్యాయం, ఆర్థికంగా నేను ఎంత ఇబ్బంది పడ్డాను గురువేళ్ళు. ఏ అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా, ఇప్పుడు నాకు 27 సంవత్సరాల్లో మా తండ్రి గారు చనిపోయాం, ఎలా చూడాలి? చూడక్కల్లా. నేను ఒకటే అడిగా, మీరు నన్ను విజయవాడ దూరం చేయమాకండి, విజయవాడలో అవకాశం ఉంది చేస్తామని చెప్పని మోసం చేశారు. నెహ్రూ గారు ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈస్ట్ అయినా పెనలూరు అయినా ఇస్తా అన్నారు, గుడివేర్ అన్నారు. అయినా ఎందుకు వెళ్ళాం? కమిట్మెంట్కి వెళ్ళాం కదా. ఆ కమిట్మెంట్ ఎందుకు ఎవరు అందరూ ఎందుకు మర్చిపోతున్నారు? అది మీకు వాళ్ళకే తెలుసు, జనాలకి తెలియకపోవచ్చు. ఆ కమిట్మెంట్ ఎందుకు మర్చిపోతున్నారు? నాకు ఎవరైనా సాయం చేశారా? చివరికి ఎవరు వచ్చినా తాగిన కాఫీ డబ్బులు కూడా నాయాయి, ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మాయే. పార్టీ వైపు సపోర్ట్ ఒక్క రూపాయి అవునా ఇస్తానని చెప్పిన రూపాయి గారు ఎవరా? గుడివాడలో మీకు పార్టీ ఒక్క రూపాయి అధికార పార్టీగా ఉండేప్పుడు ఒక్క రూపాయి ఎవరా? ఓ మై గాడ్. నాకు నేను జగన్మోహన్ సార్ డబ్బుల గురించి అవన్నీ కాదు, గౌరవం, భవిష్యత్తు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతే ఏ విధంగా ఇచ్చేయాలి? అదే అవినాష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నన్ను ఏ విధంగా చూసుకున్నారు? ఏ విధంగా చూసుకున్నారు? అందుకే నేను చెప్తున్నా కదా, 151 ఎమ్మెల్యేలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అక్కర్లేదు, వెరీ నెక్స్ట్ అవినాష్ అక్కర్లా. కానీ పార్టీలోకి రాగానే పక్కన పెట్టుకున్నారు, పక్కనే పెట్టి ప్రోత్సహించారు.
సిటీలో అవినాశిని డెవలప్ చేద్దాం, ఈస్ట్లో అవినాశిని డెవలప్ చేద్దాం, తనకు అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పిన అధికారులు చెప్పారు. వాళ్ళు అదేవిధంగా నాకు సహకారం చేశారు, గౌరవం ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు, 14 మందిని కార్పొరేట్లు గెలిపించిన అవకాశం ఇచ్చారు, ఈ డిప్యూటీ మేయర్గా అవకాశం మా నాళ్ళకి ఇప్పించారు, మా వాళ్ళకి ఇప్పించారు, నామినేటెడ్ పర్వాలేదు మా వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక 20-30 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విజయవాడ నగరంలో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకన్నా బలం ఇచ్చారు, నాకేం డబ్బులతో పని లేదు. నేను ఏ రోజు గారా కరప్షన్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, నాకు పలానా పని కావాలని చెప్పని నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తిరుపతి దర్శనం గారు ఎంక్వైరీ చేసుకో. ఏ రోజైనా అవినాష్ వచ్చి ఒక ఫైలో లేకపోతే ఇదో పనో ట్రాన్స్ఫరో అవినాష్ వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఈ రోజుకి నేను ఎప్పుడు పార్టీకి సంబంధించి ప్రజానీకానికి సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, కానీ ఏ రోజు కూడా నాకు ఫలానా పని కావాలి, నాకు ఫలానా ఇది కావాలి చెప్పి నేను ఏ రోజు వ్యక్తిగతంగా వెళ్ళా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను నచ్చుంటానేమో, అందుకనే ఇతను కొంచెం మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పిన ఆలోచన నచ్చుంటుందేమో. మా ఇంటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, బహుశా ఎవరన్నా చనిపోతున్నా లేకపోతే పెళ్లికి వెళ్తారు. ఈరోజు పక్కన ఓపెనింగ్ వచ్చినప్పుడు సార్ రిక్వెస్ట్ చేశారు, సార్ పక్కనే మా ఇల్లు సార్ రండి అని చెప్పాను. ఎందుకు వచ్చారు? ప్రేమ ఉంది బట్టే కదా, నమ్మకం ఉంది బట్టే కదా. మరి ఆ నమ్మకాన్ని ప్రేమని డెఫినెట్గా నేను నిలబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసుకుంటూ ఒకసారి వాళ్ళ అవతలాలు ఎన్నన్నా మాట్లాడినా ఉండే, అంటే మీరు అన్న విధంగా ద్రోహులు అన్నామండి, మేము ఎక్కడ ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరికైనా ద్రోహం మేము అన్యాయం చెప్పాము, మేము మోసపోయాం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పని, లేకపోతే నేను అన్యాయం అయిపోయాం కాబట్టి నాకు అది హెల్ప్ చేయమని చెప్పి నేను ఏ రోజు అడగల. నేను పడిన అంటే నా ఫైనాన్షియల్ ఇబ్బందిని నేనే పడ్డా. నా జీవితంలో 31 ఏళ్ళకే నేను జీవితంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు చూడాలి కష్టాలని నేను చూస్తే. ఉద్యమాలు చేశారు, రాజకీయాలు చేశారు, ఉద్యమాలు రాజకీయాలు పక్కన పెట్టిన కష్టాలు. వ్యక్తిగతంగా 22 వయసుకే నా తండ్రిని కోల్పోయా, ఆయన ఎక్కడ ఆగల. 31 ఏళ్ళ వయసుకే చంద్రబాబు గారి వల్ల నా వయసుకి డబుల్ ఫైనాన్షియల్ కష్టాలు పడ్డా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని చెప్పినారు కదా, వాళ్ళు ఇస్తానన్న డబ్బులు గారు ఇవ్వకుండా ఉంటే అది గారే నా నేనే చేసుకున్నా. 2 సార్లు నేను జీవితంలో ఊరిపోయాను పార్టీ పరంగా, రాజకీయాల పరంగా. సరే కాంగ్రెస్ పార్టీ అంటారా, అది ఒక గురువారి గారి ఓడిపోయా. నా వయసుకి ఓడిపోతే ఏమనుకుంటారు, అరే మనకి ఎందుకు రాయి రాజకీయాలు, ఎక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుందాం, ముందు మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. నేను ఏ రోజన్నా విజయవాడ వదిలేసి వెళ్ళిపోయాను. నేను మా తండ్రి గారికి నేను ఒక మాట ఇచ్చా, రాజకీయాల్లో మీలాగా పనిచేస్తానని చెప్పాను. దాని తగ్గట్టుగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పుడు చెప్పినా, నాకు ఇప్పుడు వ్యాపారాల మీద కోరిక లేదు, నాకున్న ఒకే ఒక కోరిక ఒకటే, ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నెహ్రూ గారు, అలా 5 సార్లు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరికతో ఇంత కష్టపడుతున్నా. తప్పకుండా ఆ కష్టాన్ని తూర్పు నియోజకవర్గ ప్రజానీకం గుర్తించారు, అందరు గారు దీవిస్తారని ఆశ్రయిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చివరిగా మీ ఏజ్ జనరేషన్ తో కనెక్ట్ అయ్యే వ్యక్తి కదా నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే చాలా పెద్ద, మీ ఏజ్తో పర్ఫెక్ట్గా సింక్ అయ్యే వ్యక్తి నారా లోకేష్ గారు. లోకేష్ గారితో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయారు? ఆయన ఎప్పుడు కాల్ చేయలేదా వద్దు మనం అంతా కలిసి పనిచేద్దాం పార్టీ కోసం అని? సార్ దీంట్లో 2 రకాలు సార్. పైన ఉన్న వాళ్ళు సరిగ్గా లేకపోతే కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అంటే మెల్లమెల్లగా పార్టీ లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఇబ్బందిగా ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే ఇదిగా ఉంటున్నారో, ఓ నాన్నగారి పరిస్థితి ఉంది. 2013లో తెలుగుదేశం పార్టీ 0 గుర్తే ఉంటుంది. అప్పుడు ఈయన ఎంపీ అభ్యర్థిగా వచ్చి హాస్టల్ తాకడి పెట్టింది, హాస్టల్ అమ్ముకుంది. జిల్లాలో బాబు గారి పాదయాత్ర అంతా ఆయన చూశారు. 2014లో గెలుస్తానికి బాగా సహకరించి చాలామంది అంటారు కదా, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరితో మాట్లాడరో, కలవరో, అపాయింట్మెంట్లు ఎవరని చెప్పాను. ఒకే ఒక ఉదాహరణ దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏ వ్యక్తి ఎలా అంటారో. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చారు, కొంతమందిని మార్చారు, కానీ మార్చిన వాళ్ళని మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, అన్న ఈ కారణాలతో నేను మారుస్తున్నాను, ఈ కారణాల వల్ల మనకు ఇబ్బంది అవుతుంది,
మళ్ళీ మనం గెలిచిన తర్వాత నేను మంచి ప్లేస్గా పెడతాను, భవిష్యత్తులో పెడతాను అని చెప్పింది. అరగంట సేపు గంట సేపు కూర్చుని మాట్లాడి పంపించారు. కేసుని నానిగారి విషయంలో ఏం జరిగింది, ఏం జరిగింది, ఒక నలుగురు వ్యక్తులు పంపించి నువ్వు పార్టీకి అక్కర్లేదు, నువ్వు పోటీ చేయట్లేదు, నువ్వు పార్టీకి అనవసరం అని చెప్పని జరిగింది. అదే కదా, ఎవరు మర్యాద ఇస్తున్నట్టు నాయకులకి కార్యకర్తలకి, ఎవరు దగ్గరగా చేస్తున్నట్టు. బోడేప్రసాద్ విషయంలో ఏం జరిగింది, ఫోన్ చేసి నువ్వు అక్కర్లేదు అని చెప్పాను. శివరాం గారిది ఏం జరిగింది, శివరాం అండి, కోడెల శివరాం అండి, నువ్వు అక్కర్లేదు అని చెప్పాను. ఎవరైతే డబ్బులు, నేను చెప్పాను కదా ఎందుకు గ్యాప్ వచ్చిందని చెప్పని, ఎవరైతే డబ్బులు ఎక్కువ పెడతారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఆ డబ్బులు ఉన్నంత వరకు గుర్తింపు. సో మనీ ఉంటే యాక్సెస్ ఉంటుంది, మనీ ఉంటే యాక్సెస్. డబ్బులు అవగానే నువ్వు ఎవర్రా అని చెప్పింది. మనం ఎవరో చెప్పుతున్నారు పాపం, తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, సుగుణమ్మ గారు అవును చాలాసేపు బయట వెయిట్ చేసి వెళ్ళారు అని చెప్పి బ్యారికేడ్ గారు తీయలేదంట. బ్యారికేడ్ గారు తీయలేదంట, ఏది ఎమ్మెల్యేగా పనిచేసి ఆమె హస్బెండ్ ఎమ్మెల్యేగా పనిచేసి ఒక చరిత్ర ఉందండి మహిళా పెద్దవిడ, బ్యారికేడ్ గారు తీయలేదంట. అంటే తెలుగుదేశం పార్టీలో అది పరిస్థితి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేవలం కమిట్మెంట్, లాయల్టీ, నమ్మకం. ఈరోజు సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చారండి. మా మైలవరం సర్నా తిరుపతిరావు గారు ఉన్నారు, ఏంటి ఆయన జెడ్పీటీసీ, అంతకుముందు సామాన్య కార్యకర్త అయితే జెడ్పీటీసీ అయ్యారు, ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుస్తున్నారు. ఆసిఫ్ గారు కార్పొరేటర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు, ఈరోజు ఎంపీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తున్నారు. సామాన్య కార్యకర్తలకి హోదా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది, కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. నా క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పారు, లోకేష్ గారితో ఏమన్నా చెప్పాం కదా, ఇదే కారణాలు. ఈరోజు డబ్బులు డబ్బులు అని చెప్పుకునే విధానంలో ఉంటే ఓడిపోయిన తర్వాత కూడా డబ్బులు ఓడిపోయింది, అప్పటికే డబ్బులు కావాల్సి వచ్చింది వాళ్ళకి. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అందరి దగ్గర, మా దగ్గర ఆ పార్టీ వ్యవస్థ అలా ఉంది, పార్టీ వ్యవస్థ పార్టీ విధానం అలా ఉంది. సో అందుకోసం అడ్జస్ట్, అందుకోసం ప్లస్ ఒకటండి మెయిన్, ఇద్దరు దేశమే ఉంటుంది కదా గురువారు కాబట్టి మళ్ళీ అన్నవరం అని చెప్పి అంతే కదా. అంతే కదా, సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అవినాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉన్నాడు ఈ హెచ్ఐవీ.